వాళ్ళేమిటి ఇలా గురుపెట్టి నిద్రపోతున్నా వీడు, 9 అయిపోయింది పిల్లాడికి ఆకలి వేస్తుందని అమ్మ లేపేస్తుంది, లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏమి ఏడవాడు లేపేసిందని. కానీ వాడి ఎంత బద్ధకం, ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళేగా, ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళేగా, ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి మీల్గి ఆవులించుచు చేతులు అకసంబున చాపి అచ్చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు అకసంబున జాచి ఎదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకుమనుచు. పోతన గారికి వినబడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా. ఆ స్తన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ రెండు గుక్కలు తాగాడు. అంతే, ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలు